हाय हेलो नमस्ते फ्रेंड्स वेलकम टू माय चैनल कुकिंग विद कीर्ति मैं चैनल मीक दलकाय कूरनी एला प्रिपेर चेसुकोलो चूसेद्दाम चूडडानिकि एंतो टेंप्टिंग गा उंदी कदू चूडडानिकि कादु तिनडानिकि कूडा चाला बागुंटुंदी एंतो टेस्टी गा उंडे ई तलकाय कूरनी अदेनंडी मीक तलकाय कूर एला प्रिपेर चेसुकोवालो एंड प्रोसेस एंटो चूसेद्दाम कुकर लो मांसाన్ని యాడ్ చేయండి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ రానివ్వండి ముక్క ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టి ఆయిల్ ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ని యాడ్ చేయండి జీలకర్ర వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకుని యాడ్ చేయండి అండ్ అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు మూత పెట్టి వేగనివ్వండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి ఈ టమాటాలు మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడకనివ్వండి ఒక 5 నిమిషాలకి టమాటాలు ఇలా ఉడికి ఉంటాయండి ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్స్ salt అండ్ అలాగే 2.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి వీటన్నిటిని మిక్స్ చేసి ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మాంసాన్ని వాటర్ తో సహా యాడ్ చేసేయండి కర్రీని మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హోల్ గరం మసాలాని యాడ్ చేయండి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు గసగసాలు పచ్చి కొబ్బరి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయండి ఒక్క 10 నిమిషాలకి గ్రేవీ ఇలా చిక్కబడుతుందండి ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి ఆ రసాన్ని యాడ్ చేయండి చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేయండి వీటన్నిటిని మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి చింతపండు రసం ఉడికి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చిలికల్ని యాడ్ చేయండి పచ్చిమిర్చిని లాస్ట్ లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పచ్చిమిర్చికి చింతపండు రసం పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మీకు తలకాయ కూర రెడీ అండి మా ఛానల్ ని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్